నా ఆఫీస్ గారికి చాలా మంది వస్తూ ఉంటారు, అన్న మాకు ఏం లేదన్న, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. నేను ఈ గ్రామం నుంచి పోయినప్పుడు పెద్దలు చెప్తా ఉండే, ఒక నిరుపేద కుటుంబంలో నుంచి మల్లన్న పోయిండు అని చెప్పి. నిరుపేదని ఎందుకైతే పోయి, మా నాయన నాకు గుండె నిండా ధైర్యం ఇచ్చింది, దాన్ని ఇచ్చిన ఆస్తికి ఏం కావాలి. కాబట్టి ఇవాళ ఆ ధైర్యంతో మీ అందరికీ తెలుసు, ఒకనొక సందర్భంలో నన్ను మర్డర్ కూడా చేయడానికి ప్లాన్ చేసింది. అంటే ఇతను చంపేయాలి, చంపేస్తే తప్ప మనం మనుగడ సాధించలేమనేటువంటి వ్యక్తి చాలామంది ఉండే అప్పట్లో. కానీ వాటన్నిటినీ తట్టుకుంటూ, వాటన్నిటినీ నెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చిన ఇవాళ మీ ముందు నిలబడ్డా. నా ప్రయాణంలో ప్రధానంగా నేను మా తండ్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి మా పెద్దన్నకు శిరస్సు వంచి చెప్పాలి. ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన నా వెన్నట్టు లేకపోతే వాస్తవానికి కూడా తీన్మారు వలన ఈ స్థాయికి వచ్చేటట్టు కాదు. ఇవాళ ఆయన వలనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పడ్డటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో ఆయన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు కూడా క్యూ న్యూస్ ఛానల్ కానీ, పేపర్ కానీ, ఇవన్నింటినీ కూడా మా అన్న దిగ్విజయంగా నడిపిస్తూ ఉంటాడు. నేను ఏ రోజు కూడా దాంట్లోకి తొంగి చూడనటువంటి వ్యక్తిని. అనేక మంది పేద బిడ్డలకు ఉపాధి కల్పిస్తూ ఇవాళ మా అన్నగారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరోజు కూడా ఆయన నాకు ఇప్పటి కూడా ఒక తండ్రికి కొడుకు చెప్పినట్టు చెప్తా ఉంటాడు, మనం ఇది ఎట్లుండాలి, ఎవరు వస్తే ఏం చేయాలి, ఎట్లా స్పందించాలి, ఈ ప్రజలతో ఎట్లా సమావేశం కావాలనేటువంటి మాట పదే పదే చెప్తా ఉంటాడు. నేను ఇంకా చిన్నపిల్లగా అనుకొని చెప్తూనే ఉంటాడు, అయినా కూడా నేను వింటూనే ఉంటా. సోదరులారా, నా కుటుంబం ఎంతైతే నాకు వెన్నట్టు నిలబడ్డదో, నా సతీమణి కూడా అంతే వెన్నట్టుగా నిలబడి ఇవాళ నా కుటుంబంలో భాగస్వామైనందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామం